జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి ప్రభుత్వ పథకాలు పవన్ నాయకుడికి నచ్చడం లేదన్న కనిపించడం లేదా కేవలం ఇసుక కొరత మాత్రమే కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు పట్టుకుని పవన్ నాయుడు రోడ్లపైకి వస్తున్నారంటూ పేర్ని ఎద్దేవా చేశారు. కార్మికుల సొమ్ము 1200 కోట్లు దోచుకున్న అచ్చనను పక్కన కూర్చోబెట్టుకుని పవన్ మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికన్న పవన్ నాయుడు ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా అని పేర్ని నాని మండిపడ్డారు. మరి అమ్మా నాన్న సంస్కారం నేర్పింది అదేనా మీకు? తాట తీస్తా అంట బాబు పవన్ నాయుడు గారు తమరు ఒక్కసారి తాట తీస్తే రాజకీయాల్లో ఎదటోళ్ళు 10 సార్లు తాట తీస్తారు మీది. జగన్మోహన్ రెడ్డి గారు, నా 3 పెళ్ళిళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళారా లేకపోతే విజయసాయిరెడ్డి గారి సూట్ కేసు కంపెనీల వల్ల వెళ్ళారా అని ప్రశ్నిస్తారు మమ్మల్ని. ఆ మన జైల్లో ఉన్న చిదంబరం గారి తప్పుడు చెప్పుడు మాటలిని రబ్బర్ బొమ్మగా తప్పుడు కేసులు కట్టినటువంటి లక్ష్మీనారాయణ ఇద్దరు నారాయణ ఒక ఆయన నీ పక్కన ఉన్నాడు కదా, సంచిలో చేసుకుని కూర్చున్నాడు పక్కన, అతనికి నీకు తెలియదా కేసులు ఎందుకైనాయో 16 నెలలు ఎందుకున్నారో నాయుడు గారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఏమో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు పట్ల మమకారం లేకుండా చెడిపోయినా పర్లేదు. వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీ కులాల పేదవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగు పట్ల ఏ మమకారం ఉండాలి, ఇంగ్లీష్ లేకుండా ఏమి ఇంగ్లీష్ అనేది నేర్చుకోకూడదు అనేది మాట్లాడతారు.